టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక వరప్రసాద్ తో ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని డొక్కను మందకృష్ణ కోరారు. తెలంగాణ టీడీపీ నేతలు అక్కడ జరిగిన మహానాడు కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానం చేశారని, అదేవిధంగా విశాఖలో జరుగుతున్న మహానాడులో ఏపీ తరపున తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి టీడీపీలో ఉన్న మాదిగ నేతలు చొరవ తీసుకోవాలని మందకృష్ణ కోరారు. ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించాలన్నారు మందకృష్ణ మాదిగ. టీడీపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ డొక్క మాణికవర ప్రసాద్ చెప్పారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, గతంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని డొక్క గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలను మందకృష్ణ కలుపుకొని ముందుకు వెళ్లాలని, విశాఖలో జరిగే మహానాడులో కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టేలా కృషి చేస్తామని డొక్క మాణికవర ప్రసాద్ అన్నారు. స్థానిక సంక్షేమ శాఖ అంటే మాలలకు చెందినదిగా మాదిగ కులస్తులు భావిస్తున్నారని, దీనిపైన ప్రభుత్వం టీడీపీ అధిష్టానం కూడా కొంత దృష్టి పెట్టాలని డొక్క అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణ టీడీపీ ఎస్సీ వర్గీకరణ మేము అనుకూలమని, భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దానికి మేము కట్టుబడి ఉన్నామని, కేసీఆర్ త్వరగా వర్గీకరణ చేయడానికి అఖిలపక్షతో ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి ఆడ తీర్మానం పొందుపరచడం జరిగింది. దీనికి ఎంఆర్పిఎస్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ టీడీపీ నేతలు చొరవ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చాలా తక్కువ అనే ఒక దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం కనుమరుగున పడిపోయింది ఇక్కడనే ఒక బాధ ఆవేదన మా జాతిలో మాలో ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేసిన విధంగా ఇక్కడ కూడా ఎలా ఉందో కూడా మేము పార్టీ నాయకత్వంతో మాట్లాడతాము. యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ నేషనల్ పార్టీగా రెండు రాష్ట్రాల్లో కూడా వర్గీకరణకు వ్యతిరేకం కాదు. అసలు వర్గీకరణని చేసిందే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఆయన సానుకూలంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉన్న సమస్యల దృష్ట్యా దాని మీద పూర్తి స్థాయిలో కేటాయించిపోయినా వర్గీకరణకు మాత్రం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదనేది మందకృష్ణ మాదిగ గారు సౌహృదంతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.